ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావు అరెస్ట్ ను సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఖండించారు. విద్యార్థుల పక్షాన పోరాడుతున్న వెంకట్ పై ఎలాంటి కేసులు పెట్టకుండా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అరెస్ట్ అయిన వెంకట్ ను కలిసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ని కలిసి విద్యార్థుల సమస్యలు చెప్పే అవకాశం లేదు కనుకే ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించాలన్నారు. వెంటనే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దీనిపై స్పందించాలని కోరారు. విద్యార్థులపై ఎలాంటి కేసులు లేకుండా చూడాలని, విద్యార్థుల సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేశారు. డిగ్రీ పీజీ యూజీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే నేరుగా ప్రమోట్ చేయాలని, కరోనా వ్యాప్తి తగ్గే వరకు ఎంట్రన్స్ పరీక్షలు వాయిదా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ గాని ప్రతిపక్ష పార్టీ విద్యార్థుల పక్షాన ఎన్ఐసీఓ గాని ముఖ్యమంత్రి గారికి విన్నవించుకునే ప్రయత్నం చేస్తే, ముఖ్యమంత్రి గారి నివాసం ఏ రకంగా ఉందంటే, అసలు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రము అసలు ప్రగతి పనుక అడవిల ప్రాంతంలో ఉన్నట్టు, అసలు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎప్పుడు మీద పడి ముఖ్యమంత్రిని దాడి చేస్తారని ఒక భయ పరిస్థితిలో వీళ్ళందరూ మరి అక్కడ కంచెగా అదేంది ఏమంటారంటే సెక్యూరిటీ విపరీతమైన సెక్యూరిటీ పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఉంటున్నారు. మరి విద్యార్థుల కోసము ప్రభుత్వము పట్టించుకోదు, ప్రభుత్వం అధికారులు పట్టించుకోరు, ముఖ్యమంత్రి పట్టించుకోడు. ఆ శాఖ మంత్రి బహుశా ఎవరో నాకు తెలియదు కానీ సబితా ఇంద్రారెడ్డి గారు. మరి మీరు చాలా కాంగ్రెస్ పార్టీలో హోమ్ మినిస్టర్ చేసారు సబితా ఇంద్రారెడ్డి గారు. మీరు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళే, మరి మీరైనా మరి మన పిల్లల కాంగ్రెస్ పార్టీ పాత కాంగ్రెస్ పార్టీ కదమ్మా. నువ్వైనా సరే మన విద్యార్థులకు పోలీసు వాళ్ళు అక్కడ ఇబ్బంది పెడుతున్నారు, విద్యార్థుల కోసం పోరాడనీకి పోతే ముఖ్యమంత్రి దగ్గర నువ్వు తక్షణమే స్పందించి పాపం విద్యార్థులను, మా రాష్ట్ర అక్కడున్న స్టూడెంట్స్ని, వెంకట్ని అరెస్టుని ఖండించండి. చదువుడు పెద్ద పని కాదు, విద్యార్థులకు చదువుతారు కానీ చదివినవాడు ప్రశాంతంగా పక్క కూర్చొని ఎంట్రన్స్ రాయలేడు. ఎందుకంటే మనసులో ఒక ఫీలింగ్ ఉంటుంది, అరే కరోనా పక్క కూర్చుంటే ఇతనుకున్నదా, ఆ పక్క కూర్చుంటే అతనుకున్నదా, ఈ మెంటల్ టెన్షన్లో ఈ అనుమానంలో తన ఎగ్జామ్ రాయలేడు ఆ విద్యార్థి, ఆ స్టూడెంట్ రాయలేడు. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో ఎలాంటి ఎంట్రన్స్లు పెట్టకూడదు. కరోనా పాజిటివ్ మందు వచ్చి నియంత్రణ అయిన తర్వాత మీరు ఎంట్రన్స్లు పెట్టండి. ఇది ముఖ్యమంత్రి గారు గమనించి తక్షణమే దీని మీద రెస్పాండ్ కావాలని కోరుతూ, మా ఎన్ఐసీ రాష్ట్ర అధ్యక్షుని అరెస్టుని ఖండిస్తూ, అతని మీద ఎలాంటి కేసులు పెట్టొద్దు, విద్యార్థుల కోసం చేసే ప్రయత్నంలో చేసిన కార్యక్రమం కాబట్టి ఆయన మీద కేసు పెట్టి మళ్ళీ ఆయనని మళ్ళీ రిమాండ్ చేసి ఇలాంటి ఇబ్బందులు పెడితే కాంగ్రెస్ పార్టీ తప్పకుండా దీని మీద సీరియస్గా కార్యాచరణ ప్రకటిస్తుంది అనే విషయాన్ని ఇది నేను కూడా మా అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి, దీని మీద వెంకట్కి ఎలాంటి పోలీసులు ఇబ్బంది కలిగించినా కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా తీసుకొని మా పోలీసు తీరుని వ్యతిరేకిస్తూ, ప్రభుత్వ పరిపాలనను వ్యతిరేకిస్తూ మేమందరం కూడా మరి వెంకటకి మద్దతుగా నిలబడతాము తప్పకుండా అనే విషయాన్ని మేము ఈ సందర్భంగా యావత్ ప్రజానీకానికి, యావత్ విద్యార్థి లోకానికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.